ఈరోజు భరతమ్మత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. విద్యావతి అమ్మగారు, శ్రీధర్ సార్ మరియు అనిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోభద్ర కాకలు తీర్చడానికి క్రీస్తు శేషులు శ్రీ కొత్త అప్పారావు గారి 2వ మాసికం సందర్భంగా, 2వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలు తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ తన 2వ మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీ కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలు తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమరిగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి విద్యావతి గారికి, శ్రీ కొత్త శ్రీధర్ గారికి, శ్రీమతి అనిత గారికి, అలాగే చిరంజీవి మానస గారికి, చిరంజీవి కావ్య గారికి, శ్రీ మోహన్ రావు గారికి, శ్రీమతి ఆశాజ్యోతి గారికి, తోట గణేష్ గారికి, సాధనా శిల్ప గారికి, శ్రీమతి చిరంజీవి నక్షత్ర గారికి, శ్రీమతి పుష్పావతి గారికి మరియు జయలక్ష్మి గారికి, అలాగే పాలవరపు శ్రీనివాసరావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రీ శేషుబాబు సార్ గారికి మరియు శ్రీ రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, అలాగే శ్రీమతి గౌతమి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, వాసవి గారికి, సింహాచలం గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్ మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్ మాన్ భవ. శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధనా శిల్ప గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తయితనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్ మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్ వాన్ భవ. అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు సార్. అలాగే శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు వడత కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, రైసు, అలాగే ఆలు మసాలా కర్రీ, పాలకూర పప్పు సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.
Yeah.